చూడడానికి మన ముందుకు వచ్చేస్తున్నాడు శ్రావణ్. ఇలా నా గురించి చెప్పనీకి వచ్చిన ప్రతి మనిషికి ఆశ ఉంటది, కానీ నాకు మాత్రం అత్యాశలు ఉంటాయి. ఎగ్జాంపుల్ చెప్తే ఎవరి జీవితంలో ఒక్కసారన్నా ఫ్లైట్ ఎక్కాలన్నది ఆశ, అదే ఫ్లైట్ కి ఓనర్ కావాలన్నది అత్యాశ. మీ అందరికి చికెన్ మటన్ అంటే ఇష్టం కదా, నాకు గుత్తి వంకాయ అంటే ఇష్టం. నాకు కూడా అందరు ఆశ కొద్ది ఒక్కటి రెండు తిన్నారు, నువ్వు అత్యాశ కొద్ది ఉన్నాయని వేసుకొని తిన్నావు. గుత్తి వంకాయ తిన్నావు, గుడ్డ మండుతాను. ఏందిరా చేసేది, లివర్ పాడే ఒకటి చస్తే లవర్ రిప్లై చేయలేదు ఇంకోటి చచ్చినట్టు. ఓ రోజు మా మామింటికి పోయినా, మామా 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 చిన్నప్పుడు తొడపాసం పెట్టినా మామా పోయినా. అల్లెడే బాగున్నావా, ఇప్పటి వరకు బాగానే ఉన్నా, నీ ఇంటికి వచ్చిన ఎట్టుంటో తెలియదు. ఎందుకు వచ్చినావు? నువ్వు పిల్లనితో పెళ్లి చేసుకుంటా. ఆశకు వద్దుండాలి, సిగ్గుండాలి. అది ఏంట్రా, అది మింగేసరా, అది ఏంటి గుండు గుండు. 5000 అడుగు ఇస్తా, 10000 అడుగు ఇస్తా, పిల్లని ఏమంటే ఎడికెళ్ళి ఇయ్యాలా నేను? నువ్వు ఇస్తావా ఇయ్యవా? పచ్చి పులుసు లేక మొగుడేడిస్తే పిల్లం వచ్చి ఎండు గొలుసు అడిగినట్టున్నది నీ కథ. ప్రతి మనిషికి ఆశ ఉండాలి, ఆశ ఉంటే అంచలంచలు ఎదుగుకుంటూ పోతారు, నా లెక్క అత్యాశ ఉంటే ఆగమై అడుగంటుకపోతుంటారు. ఇట్లుంటాయి. థ్యాంక్ యూ.